అకినేని నాగచైతన్యంతో తను విడిపోతున్నట్లు ఈరోజు సమంత అకినేని ఆధికారికంగా ప్రకటించారని గత కొన్ని రోజులుగా వీరిద్దరు విడిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లు ఇద్దరు ఎక్కడ కలిసి కనిపించలేదు. అలాగే మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటివేస్తూ వచ్చారు. అయితే శనివారం తను నాగచైతన్యంతో విడిపోతున్నట్లు నాగచైతన్ అధికారికంగా ప్రకటనలు వెలువరించారు. అలాగే సమంత కూడా ఈ విషయంపై స్పందించినట్టు తెలుస్తుంది. నా శ్రేభిషులందుకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను సమంత భార్యభర్తలుగా విడిపోతున్నా, మా దారులు వేరే, మా ఇద్దరి మధ్య పదేళ్ల పాటు స్నేహబంధం కొనసాగింది, మా బంధంలో అదేంతో ముఖ్యంగా భావిస్తున్నాం. ఈ కష్టకాలంలో మీడియా స్నేహితులు శ్రేభిషులకు మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం, మీ ముందుకు వెళ్ళడానికి మాకు ప్రైవసీని కల్పించాలని కోరుకుంటున్నాం అని అన్నారు. సమంత కూడా ఈ విషయంపై స్పందిస్తూ చాలా ఆలోచించాలని, తర్వాత నేను నా చైతన్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం ప్రకటించారు. దీంతో చాలా కాలంగా నాగచైతన్య సమంత విడిపోతున్నానని వినిపిస్తున్న వార్తలు క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇంతలో ఏమి ఏందో తెలియదు, కానీ అయితే ఈ విషయంపై నాగచైతన్య సమంత ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు నెటిజన్లు. అయితే ఈ విడాకులు క్యాన్సిల్ చేసుకుందామని అనుకున్నాం జరిగిందట. అందుకోసం కోర్టుకు హాజరు కావడం జరిగిందని తన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా వీళ్ళు విడాకులు క్యాన్సిల్ చేసుకుందామనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందని నెటిజన్లు కామెంట్ రూపంలో తెలుపుతున్నారు.